नमस्कारम सिटी न्यूज़ की स्वागतम। एससी एसटी बीसी माइनॉरिटी वर्गालकु चेंदिन 45 नुंडि 60 एळ्ल वयसु महिलालकु राष्ट्र प्रभुत्वं वरुसगा रेंडो एडादि वैएसआर चेयूत पदकान्नि अंदिंचिंदि। ई मेरकु मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी क्यांप कार्यालयंलो 23,14,342 मंदि महिलालकु 4,339 कोट्ल आर्थिक सहायान्नि नेरुगा लब्धिदारुल खातालो जम चेशारु। 45 నుండి 60 ఏళ్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా 18,750 రూపాయల సాయంను సీఎం జగన్ అందిస్తున్నారు। వరుసగా రెండవ ఏడాది కూడా లబ్ధిదారుల ఖాతాలో ఈ సొమ్మును జమ చేశారు। తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి 23,14,342 మంది మహిళలకు 4,339 కోట్ల రూపాయలను అందించారు। ఇది 4 ఏళ్లలో 75,000 చొప్పున సాయం చేసే గొప్ప కార్యక్రమమని ప్రతి కుటుంబానికి మహిళలే రథసారథులని సీఎం జగన్ అన్నారు। ఆర్థిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు। అమూల్ రిలయన్స్ పిఎన్జి ఐటీసీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని 78,000 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టుకోగలిగారని సీఎం తెలిపారు। ప్రతి రంగంలో అధిక శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించామని వారి కోసం దిశ అభయం యాప్ తీసుకొచ్చామని చెప్పారు। మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని వారి రక్షణకై దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని అన్నారు। ఇలా ప్రతి అడుగులోనూ కూడా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలి అని మంచి చేయాలి అని చెప్పి ఆరాటంతోనే అడుగులు ముందుకు వేశాం। ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఎవరు కూడా చేయని విధంగా ఆలోచనలు కూడా రాని చేయని విధంగా ఈ రాష్ట్రంలో దిశ బిల్లును ఏపీ దిశ బిల్లును ఆమోదించాం, చట్టం చేశాం। చట్టాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం కూడా పంపించామని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను। ప్రతి జిల్లాకు కనీసం ఒక పోలీస్ స్టేషన్ అక్కచెల్లెమ్మల కోసమే ఉండాలి, కేటాయింపు జరగాలి అని ఏకంగా రాష్ట్రంలో మొత్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది। ఈ అక్కచెల్లెమ్మకైనా కూడా తనకి ఏదైనా సమస్య వస్తే ఆ స్టేషన్కు తాను వెంటనే వెళ్లి రిపోర్ట్ చేయొచ్చు। అక్కడ ఉన్న పని చేస్తా ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళే కాబట్టి అక్కచెల్లెమ్మలకు ఆ కంఫర్ట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ దిశ పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేసి తోడుగా ఉండే కార్యక్రమం చేశాం। ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కేవలం దిశ కేసుల కోసం అని చెప్పి ప్రత్యేకంగా కూడా నియమించడం కూడా జరిగింది। ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని ఈ ఘటన తనను కలిచివేసిందని సీఎం జగన్ అన్నారు। వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు। ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరగకుండా మీ అన్నగా తమ్మునిగా ఇంకా ఎక్కువ కష్టపడతానని ముఖ్యమంత్రి వెల్లడించారు। కొన్ని అవాంఛనీయ ఘటనలు మొన్న ఈ మధ్యకాలంలోనే ప్రకాశం బ్యారేజ్ వద్ద రాత్రిపూట జరిగిన ఒక ఘటన చాలా మనసును కలిచివేసింది। ఇటువంటి ఘటనలు రాత్రిపూట జరిగినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు అని చెప్పి ఆడవాళ్ళు అర్ధరాత్రిపూట కూడా తిరగగలిగే పరిస్థితి వచ్చినప్పుడే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరగగలిగిన పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చింది, వస్తుంది, వచ్చినట్టుగా నమ్మాలి అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తిగా ఇటువంటి ఘటనలు అయినప్పటికీ కూడా జరిగినప్పటికీ కూడా చింతిస్తూ ఇటువంటి జరగకుండా చూసుకునే దానికోసం మీ అన్నగా మీ తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతానని చెప్పి సందర్భంగా మరొకసారి కూడా తెలియజేస్తూ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలని హోంమంత్రి సుచరిత పరామర్శించారు। ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్కుని బాధితురాలి తల్లికి హోంమంత్రి సుచరిత అందించారు। హోంమినిస్టర్తో పాటు కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా, ఇతర అధికారులు ఉన్నారు। ఇప్పుడు
విద్యా సంవత్సరం ఆరంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాలను అందించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరం ఆరంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషనల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, డీఈఓ గంగాభవాని తెలిపారు. ఈ మేరకు నగరంలోని స్టార్స్ గర్ల్స్ హైస్కూల్లో మంగళవారం పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆర్జేడీ, డీఈఓ ముఖ్య అతిథులుగా హాజరై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు పుస్తకాలను అందజేశారు. గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం 17 లక్షల పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్బంగా రవీంద్రనాథ్ రెడ్డి, గంగాభవాని వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన పుస్తకాలను పూర్తిస్థాయిలో సిద్దం చేశామని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తరగతులు ప్రారంభించడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. పునఃప్రారంభానికి ముందే ఈ ఏడాది అన్ని స్కూళ్లకు కూడా పుస్తకాలు పంపిణీ స్కూల్ పాయింట్ వరకు పంపిణీ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకించి గుంటూరు జిల్లాకి ఇప్పుడు మనం ఈరోజు గుంటూరు అర్బన్ మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ మున్సిపాలిటీ గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఈ బుక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. ఈ బుక్స్ను తర్వాత వచ్చేటువంటి జగనన్న విద్యాకానుక కిట్లలో ఆ కిట్లకు సంబంధించిన యూనిఫామ్లు, షూస్, అవన్నీ ఏదైతే ఉన్నాయో, నోట్బుక్స్ అన్నిటితో కలిపి స్టూడెంట్ ఎవరైతే పాఠశాలలో చేస్తారో ఆ రోజు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. మరి జిల్లాకు అవసరమైనటువంటి బుక్స్ అన్నీ కూడా దాదాపు రావడం జరిగింది. ఇంకా కొన్ని టైటిల్లు మాత్రం మనకు ఇంకా నెక్స్ట్ వీక్లో ఆ టైటిల్స్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా పంపిణీ స్టార్ట్ అయిందని చెప్పి తెలియజేస్తుంది. 2021-22 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన పాఠ్యపుస్తకాలు జిల్లా మొత్తానికి రావడం జరిగిందండి. టెక్స్ట్ బుక్ గోడౌన్కి 17 లక్షల పుస్తకాలు రిసీవ్ చేసుకున్నాం. ఈ 17 లక్షల పుస్తకాల్లో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 12 లక్షల పుస్తకాలు పంపించడం జరిగింది. ఏవైతే మండల్ డిపో పాయింట్ నుంచి మండల్ పాయింట్కి వెళ్ళాయో మండల్ పాయింట్ నుంచి ఇమ్మీడియట్గా స్కూల్ పాయింట్లకి పుస్తకాలు ఇవ్వమని చెప్పేసి ఆల్ ఎంయూఎస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్కూల్స్ రీఓపెనింగ్ కాకముందే పాఠశాలల్లో కనుక టెక్స్ట్ బుక్స్ ఉంటే రీఓపెన్ అయిన వెంటనే జగనన్న విద్యాకానుకతో పాటుగా ఈ టెక్స్ట్ బుక్స్ కూడా పిల్లలకి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో 18-20 వార్డులలో ఉన్న 59-60-61 సచివాలయాల్లోని వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డును పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మద్దాలగిరి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈ అవార్డును బహుకరించారు. ఈ కార్యక్రమంలో 18-19 వార్డు కార్పొరేటర్లు నిమ్మల వెంకటరమణ, టెంట్ హౌస్ బాబు, డివిజన్ అధ్యకులు కాజా మొయిద్దీన్, పల్లపు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా 5 నెలలు 2014-19లో ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తే ప్రతిపక్షం వాళ్ళు 140,000 ఉద్యోగాలు వచ్చినాయి 5 ఏళ్లలో ఇప్పించామని చెప్పి వాళ్ళు సగౌరవంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అలాగే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు లేదు 40,000 ఇచ్చారు, 50,000 ఇచ్చారు, 60,000 ఇచ్చారని కొట్లాడారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2019లో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరి మొట్టమొదటి సంతకం మరి అక్షరాల 4 లక్షల 25,000 ఉద్యోగాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా ఎప్పుడూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అంటే ఒక ఈ 4 లక్షల ఉద్యోగాలంటే ఆషామాష అయిన పని కాదు. ఇవాళ మరి ఎంతో ఖర్చుతో కూడుకుంది, అయినా సరే వెరవలేదు. మరి ప్రజలకి సౌకర్యం కలిగించాలా, ఆ సౌకర్యం ఎలా కలిగించాలో మరి ఇలాంటి వ్యవస్థ ద్వారా కలిగిస్తారని ఆయన నమ్మి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం. మరి అలాగే ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని తెలిపి ఇవాళ దేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నారంటే మరి ఈ వ్యవస్థ పనితీరు, మరీ ముఖ్యంగా మీరందరూ చేస్తున్న పనికి ఈరోజు ఈ రాష్ట్రం నిజంగా అందరికీ ఉన్నతమైన రాష్ట్రంగా ముందెళ్తా ఉంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 553వ రోజుకు చేరింది. సీఎం జగన్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని రాజధాని రైతులు విమర్శించారు. రాష్ట రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ చేపట్టిన దీక్షలు 553వ రోజు కొనసాగాయి. దీక్ష శిబిరాల్లో రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాసన మండలి దండగా అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు వైసీపీ నేతలను ఎందుకు ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తున్నారని రైతులు ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే మండలి రద్దుకు వెంటనే సిఫార్సులు మరోసారి చేయాలని తెలిపారు.
ఇప్పుడు అప్పుడు ఆ రోజు అంటే మీకు మెజారిటీ లేదు మీరు మాట దెప్పరో మడమ దెప్పరో మాట దప్పరు కాబట్టి ఇప్పుడు మీకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి శాసన మండలిని రద్దు చేయొచ్చు కదా ఇప్పుడు సంవత్సరానికి 60 కోట్లు వేస్ట్ అని చెప్పి మీరే చెప్పారు మీరు మీకు పూర్తి అధికారం ఉంది ఇప్పుడు శాసన మండలిలో మీకు మెజారిటీ వస్తుంది శాసన మండలిని రద్దు చేయడానికి ఇప్పుడు చేయొచ్చు కదా ఇప్పుడు దాన్ని రికమెండ్ చేయొచ్చు కదా పార్లమెంట్ కి మరి ఇప్పుడు ఎందుకు మీరు పెద్ద ఆర్బాటంగా మళ్ళీ శాసన మండలికి మీ సభ్యుల్ని ఎన్నుకునే మళ్ళీ ఎన్నుకుంటున్నారు కొత్త సభ్యుల్ని నియమిస్తున్నారు మరి ఇది మీరు మాట తప్పి మడమ తిప్పడం కదా మరి మీకు ఇది కొంచెం కూడా అనిపించట్లేదు అట్లా మీరు ఏ ప్రతి వాగ్దానాన్ని ఇంతే చేశారు అదే డబ్బుని ఇంకొక ఒక బిల్డింగ్ కడతానికో ఒక గ్రామం డెవలప్ చేయడానికో రోడ్ లైటానికో ఉపయోగపెట్టుకోవచ్చు కదా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చేయూత పథకం ద్వారా గుంటూరు జిల్లాలో 2,10,000 మంది మహిళలకు మేలు జరుగుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. చేయూత లాంటి పథకాలను అమలు చేయడం ద్వారా మహిళలు స్వయం శక్తితో ఎదిగే అవకాశం ఉంటుందని హోంమంత్రి వెల్లడించారు. వైఎస్ఆర్ చేయూత పథకం అమలు మంగళవారం జిల్లాలో ఘనంగా జరిగింది. గుంటూరు జిల్లాకి సంబంధించి కలెక్టరేట్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో జరిగిన రెండో విడత వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై చేయూత లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలిగిరి, మేరుగ నాగార్జున, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నంబూరు శంకర్రావు, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి రెండో విడత చేయూత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్టంలోని 23,14,000 మంది లబ్దిదారుల ఖాతాలో దాదాపు 4,339 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ సందర్బంగా హోంశాఖ మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఏటా చేయూత పథకం అమలు చేయడమే ఇందుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పథకాలను అమలు చేయడం వల్ల పేదరికంలో ఉన్న మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. కేవలం వారికి ఒక సంవత్సరంలో 18,750 రూపాయలు ఇవ్వడమే కాకుండా వారికి దాని మీద వివిధ రూపాల్లో ఆదాయం పొందే విధంగా మనకు చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం కానివ్వండి, లేదంటే గొర్రెల పెంపకం, పశువుల పెంపకం, ఇవన్నీ కూడా ఆర్థికంగా మరింత స్థిరపడడానికి అవకాశం కల్పించే విధంగా వారికి బ్యాంకులో కూడా రుణాలు ఇప్పించి వారికి పశువులు, అదేవిధంగా గొర్రెలు, వివిధ రకాలైనటువంటి షాపులు పెట్టి ఇవ్వడమే కాకుండా వివిధ కార్పొరేట్ సంస్థలతో టైప్ చేసి వాళ్లకు మంచి నాణ్యమైనటువంటి ప్రోడక్ట్స్ తక్కువ ధరలకు కూడా ఇప్పించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అనుమానితులందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఈరోజు ఒకరి ఇద్దరు నిందితులు ఆల్రెడీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు నిందితులా కాదు, అంటే మనం ఏదైనా కానీ ఒక నేరం చేసిన వాళ్ళు బ్లంట్గా నేరం చేశారో లేదో తెలుసుకోకుండా వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నిందితులు వాళ్ళా కాదా అన్నది ఇప్పుడు బాధితురాల దగ్గర నుండి స్టేట్మెంట్ అన్నీ తీసుకున్న తర్వాత నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇద్దరు అనుమానితులు ఎవరైతే ఉన్నారో పోలీస్ కస్టడీలో ఉన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట ఉపాధ్యకులు కోట మాల్యాద్రి తెలిపారు. మల్లయలింగం భవన్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట ఉపాధ్యకులు కోట మాల్యాద్రి ధ్వజమెత్తారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐకు సంబంధించిన నగదును కార్మికుల ఖాతాలకు జమ చేయాలని కోరారు. మరి రోగాన పడ్డా మరి వాళ్ళ పీఎఫ్ లోన్లు కానీ ఇట్లా ఏమైనా చేసుకోవాలంటే అవి ఏమి రాని పరిస్థితిలో మరి జరుగుతూ ఉంది. వీటన్నింటిని మరి వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించి మరి ఎరియర్స్ సంబంధించి 5 నెలలు పెండింగ్ ఉన్నాయి. వెంటనే ఎరియర్స్ విడుదల చేయాలని మరి అనేక సార్లు తెలియజేశాం. అట్లాగే మేస్తులకు సంబంధించి 12 మంది మేస్తులుగా లిస్ట్ అవుట్ చేశారు. లిస్ట్ మాత్రం మరి ఆర్డర్స్ ఇవ్వడానికి మాత్రం మేస్తులు ప్రమోషన్లు ఇవ్వకుండా విద్యార్థులను బట్టి ఇస్తామని చెప్పిన వాళ్ళు మరి ఇంకా కూడా ఇవ్వలేదు. మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి కూడా మరి పక్కన కొత్తగా నిన్నకు మొన్న ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి స్టాలిన్ గారు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఆ మాట మీద ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం
నెలలోనే రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి మరి 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ చర్యలు తీసుకోలేదు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 553వ రోజుకు చేరాయి. రైతులు ప్లకార్డులు చేతబూని జై అమరావతి జై జై అమరావతి భూములిచ్చాం రోడ్డున పడ్డామంటూ నినాదాలు చేశారు. మాట తప్పి మడిమ తిప్పిన సీఎం వెంటనే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఒకే రాష్ట్రం మాట తప్పాడు మాట తప్పాడు జై అమరావతి జై అమరావతి. 20వ డివిజన్ ఆరాగ్రహారం శ్రామనమ క్షేత్రం మెయిన్ రోడ్లోని శ్రీ వీర మడలేశ్వర స్వామివారి దేవస్థానం విగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవం జరిగింది. రమణస్వామి హేమంత్ ఆధ్వర్యంలో విగ్రహ పునఃప్రతిష్ట నిర్వహించారు. ఈ మహోత్సవంలో నగరపాలక సంస్థ మేయర్ కావట్టి శివనాగ మనోహర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైవి అనిల్ కుమార్, ఓలేటి వెంకటేశ్వరరావు, ఎలమందల కోటేశ్వరరావు, చింతలపూడి శ్రీనివాస్, పగడాల రమణమ్మ, చింతలపూడి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లాయర్లకు గుమస్తాలకు నిత్యవసర సరుకుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యకులు విష్ణు మొలకల శివనాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యకులు పోలూరి వెంకటరెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ సాధు రాజేష్, డివిజన్ అధ్యకులు లూదర్ బాబు, పటాన్ అబ్దుల్లా, లాయర్లు, గుమస్తాలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.